ఇక్కడ సర్క్యులేటరీ సిస్టమ్ తీసుకుంటే నెక్స్ట్ పాయింట్మా సర్క్యులేటరీ సిస్టమ్ సర్క్యులేటరీ సిస్టమ్ తీసుకుంటే ఈ సర్క్యులేటరీ సిస్టమ్లో మామూలుగా ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఇది. ఓకేనా? ఏ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్? ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. సో ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అనేది యాక్చువల్గా కార్డెట్స్గా కనబడదు, బట్ యూరో కార్డెట్స్లో మాత్రము ఇది ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అనేది కనబడుతుంది. ఓకేనా? సో హార్ట్ ఉన్నా కూడా ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అని ఎందుకంటాము అంటే బ్లడ్ వెజల్స్ అనేవి డెవలప్ కాలేదు. సో అందుకే ఈ స్పేసెస్లో సైనసెస్లో బ్లడ్ ఫ్లో అవుతుంది కాబట్టి దీన్ని ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటాం. ఓకేనా? సో దీంట్లో రివర్సల్ బ్లడ్ ఫ్లో ఉంటుందమ్మా. రివర్సల్ బ్లడ్ ఫ్లో అంటే ఏంటిది? రివర్సల్ బ్లడ్ ఫ్లో అంటే ఏంటిది? ఇప్పుడు ఇది హార్ట్, మన హార్ట్ అంటే ఫోర్ చాంబర్డ్, కానీ ఇది ఏంటిది? ట్యూబులర్ హార్ట్. ఓకేనా? సో ఇది ట్యూబ్ లాగా ఉంటుంది హార్ట్, ట్యూబులర్ హార్ట్. సో ఒక ఈ హార్ట్ గుండా బ్లడ్ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది ఒకసారి బ్లడ్ సప్లై చేయడానికి. ఓకేనా? ఇంకొకసారి ఏమవుతుంది? బ్లడ్ని తీసుకోవడానికి, కలెక్ట్ చేసుకోవడానికి మళ్ళీ బ్లడ్ రివర్స్ డైరెక్షన్లో ఉంటుంది. అంటే ఒకే హార్ట్, ట్యూబులర్ హార్ట్ ద్వారానే బ్లడ్ సప్లై కావడము, తర్వాత బ్లడ్ కలెక్ట్ కావడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో అలా జరిగితే దాన్ని రివర్సల్ బ్లడ్ ఫ్లో అంటాం. ఓకేనా? ఒకే ట్యూబ్ ద్వారా వాటర్ మామూలుగా ఏమవుతుంది, వాటర్ సప్లై అవుతూ ఉంటుంది కదా మా ట్యాప్ ద్వారా, కానీ ఇక్కడ ఏమవుతుంది, కలెక్ట్ చేయడం కూడా అదే ట్యూబ్ ద్వారా జరుగుతుంది. సో అలాంటి ట్యూబులర్ హార్ట్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకేనా? సో ఇట్ ఈస్ షోయింగ్ ద రివర్సల్ బ్లడ్ ఫ్లో. రివర్సల్ బ్లడ్ ఫ్లో అంటే ఒకసారి ఈ హార్ట్ ఏంటిది డిస్ట్రిబ్యూటింగ్ లాగా పనిచేస్తుంది, ఇంకొకసారి కలెక్టింగ్ హార్ట్ లాగా పనిచేస్తుంది. ఓకేనా? సో అది నెక్స్ట్ పాయింట్. సో ఇక్కడ పీరియాడికల్లీ రివర్స్ అవుతుంది అంటున్నాం. ఓకేనా? అది సర్క్యులేటరీ సిస్టమ్. నెక్స్ట్ వెనడోసైట్స్, ఇవి ఏం చేస్తాయంటే వాటర్లో ఉండే వెనీడియంని కలెక్ట్ చేస్తాయి. ఓకేనా? హోమియోస్టాటిక్. తర్వాత న్యూరల్ గ్లాండ్ ఒకటి ఉంటుంది ఇక్కడ, నర్వస్ సిస్టమ్ అనేది డెవలప్ కాలేదు ఇక్కడ, నర్ గ్యాంగ్లియాన్ మాత్రం ఉంటుందమ్మా. ఓకేనా? సో అది నర్ గ్యాంగ్లియాన్ మాత్రమే ఉంటుంది. ఓకే? సో నెక్స్ట్ ఎక్స్క్రీషన్ కోసము నెఫ్రోసైట్స్ ఉంటాయి. సో ఎక్స్క్రీషన్ అనేది ఓన్లీ నెఫ్రోసైట్స్ ద్వారానే కాదు, న్యూరల్ గ్లాండ్ ద్వారా జరుగుతుంది, పైలోరిక్ గ్లాండ్ ద్వారా జరుగుతుంది, తర్వాత నెఫ్రోసైట్స్ ద్వారా కూడా జరుగుతుంది. ఓకేనా? సో ఈ ఆర్గనిజమ్స్ అనేవి హెర్మోఫ్రోడైట్స్ అంటే ఏంటిది? బైసెక్ అంటే మేల్ ఫీమేల్ ఆర్గనిజమ్స్ ఒకే ఆర్గనిజంలో మేల్ ఫీమేల్ సెక్స్ ఆర్గన్, ఫీమేల్ మరియు మేల్ సెక్స్ ఆర్గన్స్ అనేవి ఒకే ఆర్గన్స్ అనేవి ఒకే ఆర్గనిజంలో ఉంటే, ఓన్లీ వన్ ఆర్గనిజంలోనే ఈ మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్ ఉంటే, రీప్రొడక్టివ్ సిస్టమ్స్ ఉంటే, రీప్రొడక్టివ్ ఆర్గన్స్ ఉంటే వాటిని హెర్మోఫ్రోడైట్స్ అంటాం. ఓకేనా? ఫెర్టిలైజేషన్ అనేది క్రాస్ ఫెర్టిలైజేషన్. ఓకేనా? సో అంటే స్వయం ప్రత్యుత్పత్తి కాదు. ఓకేనా? ఇంకో ఆర్గనిజంతో దో బై ఇవి హెర్మోఫ్రోడైట్స్ అయినా కూడా వేరే ఆర్గనిజం అంటే టూ ఆర్గనిజమ్స్ మధ్యలో రీప్రొడక్షన్ జరుగుతుంది. సో అది క్రాస్ ఫెర్టిలైజేషన్. ఓకేనా? అండ్ ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్. ఓకేనా? ఇదేంటి, బడ్డింగ్ ద్వారా జరగవచ్చు, లేదంటే లైక్ అంటే ఏ సెక్షువల్ అయితేనేమో బడ్డింగ్ ద్వారా జరుగుతుంది, సెక్షువల్ ద్వారా కూడా జరగవచ్చు. ఓకేనా? సో బట్ డెవలప్మెంట్ అనేది మాత్రము ఇండైరెక్ట్, డెవలప్మెంట్ ఈస్ ఇండైరెక్ట్ డెవలప్మెంట్. సో అది ఏ దట్ ఈస్ డ్యూ టు ద లార్వల్ స్టేజ్ ఉంటుంది కాబట్టి ఇండైరెక్ట్ డెవలప్మెంట్. ఓకేనా? సో ఆ ఇండైరెక్ట్ డెవలప్మెంట్ ఏముంటుంది, టెయిల్తో ఉండే ఫ్రీ స్విమ్మింగ్ లార్వా ఉంటుంది. సో ఈ ఫ్రీ స్విమ్మింగ్ లార్వాలో అన్ని కార్డెట్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఏది? నోటో కార్డ్ ఉండడము. ఓకేనా? సో నరు కార్డ్,
పోస్ట్ యానల్ టెయిల్ అన్నాం కదా, పోస్ట్ యానల్ టెయిల్ ఉండడము, ఫెరింజల్ గిల్ స్లిట్స్ ఉండడము, ఇవన్నీ క్యారెక్టర్స్ లార్వల్ స్టేజ్లో ఉంటాయి. బట్ ఇవి క్యారెక్టర్స్ తర్వాత ఏమవుతాయి, డీజెనరేట్ అయిపోవడం అనేది అడల్ట్స్లో చూస్తూ ఉంటాం నెమ్మది నెమ్మది. ఓకేనా? సో అది నెక్స్ట్ రిట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్. మెటామార్ఫోసిస్ అనేది రిట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్. సో రిట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్లో ఏమవుతుంది, ఇక్కడ రిట్రో అంటే రివర్స్, అడ్వాన్స్ క్యారెక్టర్స్ అనేవి లార్వల్ స్టేజ్లో ఉంటాయి బట్ అడల్ట్ స్టేజ్లో మాత్రం ఉండవు. ఓకేనా? సో అది ఇవన్నీ కూడా జనరల్ క్యారెక్టర్స్. ఎగ్జాంపుల్ మనం ఏమేమి తీసుకోవచ్చు, ఎసిడియా తీసుకోవచ్చు, ఇది సెడెంటరీ అమ్మ. ఇంకోటి పైరోజోమా, ఇది లైట్ని ఎమిట్ చేసేటువంటిది పైరోజోమా. హెడ్మానియా, ఇవన్నీ ఎగ్జాంపుల్స్. హెడ్మానియా, సాల్పా, ఆయికో ప్లూరా. ఓకేనా? ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ యూరోకాటిడ్స్. సో ఇవి ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. రైట్ ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ యూరోకాటిడ్స్ అని అడుగుతారు. రైట్ ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ యూరోకాటిడ్స్ అంటే ఈ ఆన్సర్ రాయాలి. ఓకేనా? గుడ్, టేక్ కేర్ మ్యామ్.